ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏంటి, సైకిల్ చక్రం తిరిగి మళ్ళీ వచ్చింది, కానీ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు టైర్ పంక్చర్ అయింది. సీ ద పాయింట్, నేను లాస్ట్ టైం జరిగింది మీకు తెలుసు. నా ముఖ్య ఉద్దేశం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయటానికి ఆబ్వియస్లీ అందరి ఆరాధ్య నటుడు కానీ ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మొత్తం తెలుగు జాతి మోస్ట్ పాపులర్ పర్సన్ అండ్ ప్రేమించబడిన ఎన్టీఆర్ గారి జీవితంలో లాస్ట్ డేస్లో ఏం జరిగింది అనేది ఆ కథ సారాంశం. అది తెలుగు వాళ్ళందరికీ చూపించడానికి నేను తీసినప్పుడు, నేను రాకేష్ రెడ్డి మేము కలిసి చేసినప్పుడు మెయిన్ పాయింట్ ఈ ఎలక్షన్ అవ్వచ్చు, ఎలక్షన్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే కోర్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, మళ్ళీ నేను వాటిని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నాను చాలా క్లియర్గా, ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ చేయడానికి ఏమి ఇబ్బందులు లేకుండా, ఎలక్షన్ కోడ్ అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది, కోర్టులు కూడా అక్కడ ఉన్నాయి, కేవలం ఇక్కడ ఒకటి రిలీజ్ చేయనివ్వకుండా రకరకాల అడ్డంకులు తీసుకొచ్చి, తర్వాత లాస్ట్ టైం నేను ఇక్కడ ప్రెస్ మీట్ జరగడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి బలవంతంగా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళగొట్టేసిన ఇది కూడా మీకు తెలుసు. అది నోటీస్లో పెట్టకుండా రోడ్డు మీద పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది వేరే పాయింట్, అది లా అండ్ ఆర్డర్ సంబంధించింది, పోలీస్ వ్యవస్థ అనుకున్నప్పుడు దాన్ని మనకి దాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ అరెస్ట్ చేసి విజయవాడలోకి అడుగు పెట్టకుండా హైదరాబాద్ పంపించేయాలి, వెళ్ళగొట్టేయాలి అనేది కేవలం ఒక నోటి మాటతోటి ఒక టెలిఫోన్ నుంచి వచ్చిన ఆర్డరు. ఆ ఆర్డర్ ఎవరు ఇచ్చారో అందరికీ తెలుసు, బట్ ఎవరో ఒక మహాకవి చెప్పినప్పుడు నిజాన్ని మీరు డీలే చేయొచ్చు కానీ దాన్ని ఖచ్చితంగా ఆపలేరు, ఎప్పుడో ఒకప్పుడు అది బయట పడుతుంది. ఆ బయట పడిన టైము ఇవాళ వచ్చింది, 31వ తారీఖు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజు. ఇప్పుడు కేవలం ఒక నిజం, ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్లోని సంఘటనలు నియర్లీ 25 సంవత్సరాల క్రితం జరిగిన పాయింట్, కానీ దాంట్లో పాల్గొన్న ప్రధాన పాత్రదారులు ఇప్పుడు కూడా రాజకీయంలో ఉన్నారు, ఇంకా ఆ ప్రజల్లోనే ఉన్నారు. అప్పుడు జరిగినప్పుడు మీడియా అంత ఎక్కువ లేదు కాబట్టి రకరకాల వర్షన్స్ యూట్యూబ్లో, ఆ టైంలో కొంతమంది అటే పొన్నోళ్ళు ఇటే వచ్చారు, ఇటే పొన్నోళ్ళు అటే పిల్లరు, కొంతమంది ప్రాబ్లం రాజకీయాల్లోనే లేకపోవచ్చు. కానీ నిజంగా అసలు అక్కడ ఏం జరిగింది ఆ టైంలో, ఏ వ్యక్తి పేరు పెట్టుకుని, ఏ వ్యక్తి ఫోటో పెట్టుకుని మీరు ఓట్లు అడుగుకుంటున్నారో, ఆ వ్యక్తిని అసలు మీరే ఏం చేశారు అనేది చెప్పడం, ఆ నిజాన్ని చెప్పడానికి చేసిన నేను అది ఒకే ఒక తప్పు అది నేను చేసింది. అఫ్కోర్స్ ఎన్టీఆర్ గారు నాకన్నా పెద్ద తప్పు చేశారు ఆ వ్యక్తిని నమ్మి. సో ఫైనల్గా ఈ సినిమా రాకముందే ఆ వ్యక్తికి శిక్ష పడడం జరిగింది ప్రజల నుంచి. సో ఇప్పుడు ఆనుకున్న ఒక ఏసీ థియేటర్లో అసలు అప్పుడు ఇదే వ్యక్తి ఆ టైంలో ఏం చేశారు మన ఎన్టీ రామారావు గారిని అనేది మీరు చూడబోతారు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే, మీరు నా అడిగేదంటే ప్లీజ్ ఆస్క్ మీ. రాకేష్ మీరు చెప్తారు. ఈరోజు నిజం చూపించడానికి ఎంత కష్టమైందనేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నిజం అనేది కొన్ని రోజులు ఆపచ్చు, కొన్ని వారాలు ఆపచ్చు, కొన్ని నెలలు ఆపచ్చు, కానీ నిజాన్ని ఎప్పుడైనా నిజం చూపించే ఒక దమ్ము ధైర్యం ఉన్న గట్స్గా ఉన్న మన ఆర్జీవి గారు ఆ సినిమా తీశారు. ఆల్రెడీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసిన మన తెలుగు వాళ్ళు మొత్తం చూసి ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇక్కడ మన మార్చి 29న సినిమాని చేసింది, కానీ ఇక్కడ ఆ రోజు చంద్రగ్రహణం పట్టింది మనకి, కానీ ఈరోజు మనకు ఆ చంద్రగ్రహణం వీడింది. తప్పకుండా మన తెలుగు వాళ్ళందరూ ఈ సినిమా చూసి నిజానిజాన్ని మీరే చూసిన తర్వాత మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు ఇక్కడ విజయవాడలో
ఇదే ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకున్నారు, ఎందుకు అడ్డుకున్నారు అనేది వాళ్ళకి. ఈరోజు ఆ నిజం అనేది 31వ తారీఖు చూపిస్తాము. తప్పకుండా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ నిజాన్ని నిర్భయంగా చూస్తున్నాము. మీరందరూ మాకు బ్లెస్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఏదండి అది? కొన్ని కారణాల వల్ల దాన్ని చెప్పలేను నేను. అది మీ సినిమా చూస్తే తెలియదు. అంటే ఒకవేళ మీరు ఎక్కడైనా చూస్తుంటే ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినాయని మీకు సినిమాలో తెలుసు. ఏదండి పైపుల్ రోడ్డు సెంటర్లో ఒకటి అంటే అప్పుడు బలవంతంతో మమ్మల్ని చేసింది, ఇప్పుడు కేవలం ఒక రిక్వెస్ట్. అంటే అప్పుడు ఒక పర్టిక్యులర్ చోట జనరల్ క్రౌడ్స్ ఉండటం కానీ, ఇప్పుడిప్పుడే జరిగింది ఎలక్షను, ఈ టైంలో ఏదైనా కొంచెం ఆ లోకల్ కాబట్టి ఏదైనా చిన్న గొడవలు రావడానికి ఛాన్స్ ఉంది, అన్నెసరీగా డిస్టర్బ్ అవుతుంది. దానికి తోడు విపరీతమైన ఎండ నాలుగింటిగా నేను చెప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ లోపల ఉండి ఇన్ని ఫ్యాన్స్ ఉండేనే మన చెమటలు గారిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది ఏమంటారు, ఇది ఒక ఇష్టపడి మార్చింది, అప్పుడు బలవంతంగా మార్చబడింది, అది తేడా. ఇప్పుడే లక్ష్మీ సెంటర్ అది చూద్దామండి, దాని తర్వాత దాని గురించి మాట్లాడదాం. కాంట్రవర్సీ నేను చేయనప్పుడు నేను సినిమా మేకర్ని, జరిగిన కాంట్రవర్సీ నేను సినిమా తీశాను కానీ నేను కాంట్రవర్సీని ఎలా చేస్తాను? కాంట్రవర్సీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, నేను చేయలే, నేను సినిమా తీశాను అంతే. యా జగన్ చూడండి, సైషన్ నేను ఎవరు, నేను సైషన్ చేయడానికి అదొకే అసలు అది బిలీఫ్. అందుకే ఇప్పుడు జై జగన్ అన్నప్పుడే ఆయనకు మనకన్నా ఎక్కువ తెలుసు, ఇప్పుడు ఆయనకు మళ్ళీ మనం సజెషన్ చేసేది ఉంది. ఏదండి నాకు వినపట్ల అక్కడే మైక్ ఉంది. సార్ ఎలక్షన్ ముందే మీ సినిమాను వాళ్ళు అడ్డుకుంటారన్న విషయం మీకు తెలీదా? అడ్డుకుంటారని తెలిసినప్పుడు మీరు ఎందుకని వేరే చర్యలు తీసుకొని దాన్ని ఎలక్షన్ ముందే రిలీజ్ చేయడానికి మీరు ఎందుకు ప్లాన్ చేయలేదు? ఇప్పుడు అడ్డుకుంటారని తెలుసు అనేది తప్పండి, అది మేము అనుకోలేదు. ఎందుకంటే అలా అయితే మరి హైదరాబాద్ హైకోర్టు ఎందుకు కొట్టేసింది? హైదరాబాద్ హైకోర్టు కొట్టేసి తెలంగాణ రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ కౌన్సిల్ కూడా ఏం మాట్లాడలేదు దాని గురించి. కేవలం ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అప్పుడు ఇవన్నీ వచ్చినాయి బయటికి. ఆబ్వియస్లీ కొంతమంది వ్యక్తులు మనం ఒక పాయింట్, అప్పుడు సైకిల్ చాలా జోరుగా తిరుగుతుంది కాబట్టి పంక్చర్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇస్ ఈ మై మోటివ్? నా ఒక్కటే మోటివ్ అండి, ఒక 70 సంవత్సరాలు ఒక మహారాజు ఒక చక్రవర్తి లాగా బతికిన ఎన్టీ రామారావు గారు ఆయన లాస్ట్ డేస్లో జస్ట్ ఒక కొన్ని నెలలు ఒక నరకయాతన పడి ఒక అలాంటి స్థితికి వెళ్ళి మరణించడం జరిగింది. దాని వెనకాల కారణాలు, దాని వెనకాల ఉన్న పరిస్థితులు, అది ఎవరైతే దాన్ని అలాగా చేయటానికి ప్రేరేపించి దాన్ని అంత వెనకాల నుంచి ఒక జగన్ నాటకం ఆడారో ఆయన కథ ఇవాళ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది, ఒక పాయింట్. సో రెండో పాయింట్ ఇంకా ఎక్కువ దానికన్నా పెద్ద ద్రోహం నాకు అనిపించింది ఏంటంటే, ఇవాళ ఇన్ని 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఆయన పేరు చెప్పుకునే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. అది ఐ థింక్ దానికన్నా వెన్నుపోటు అన్నది హిస్టరీలో ఎప్పుడు లేదనేది నా ఉద్దేశం. అది ఒక తెర మీద చూపించాలన్నది నా మోటివేషన్.
సీ ఇప్పుడు నేను అదే నేను రాజకీయ విశ్లేషకుడిని కాదండి, నేను దాంట్లో నాకు ఎక్స్పర్టీస్ లేదు, అది ఇండివిజువల్ కాదు. కాకపోతే నా ఫీలింగ్ ఎవరైతే చూసారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పైరసీలు కానీ ఎక్కడ ఎంతమంది చూస్తుంటారు అనేది నాకు తెలియదు, అది నా లెక్కలు నేను చెప్పలేను. కాకపోతే ఏది చూసిన మీరు చూసినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్లో ఒక నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ముఖ్యం. ఒక వ్యక్తి మీద నమ్మకం పోయినప్పుడు ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఏ డిగ్రీలో ఉంటుంది ఎంతమందిలో ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పలేను. ఆయన ఇంకా ఉన్నారు ఇక్కడ, ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఆయన ఏదో అంటే ఎందుకు వేరే ఊరికి వెళ్ళిపోయారు అది చెప్పారు నాకు, ఇంకా అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. లేదని అంటే నేను మొత్తం లక్ష్మీ సెంటర్ బిజీగా ఉండే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమవుతుందో పట్టించుకోలేదు, తెలియదు నాకు. ఇంకా అంటే నాకు ఒకటే ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే నాకు చాలా విపరీతమైన ఇష్టం, యాక్టర్గా స్టార్గా నేను చెప్పేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను అది. ఓకే, ఒక్కటే నాకేంటంటే చిరంజీవి గారికి ఆ టైంలో 18 సీట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ ఎంత వచ్చిందని విన్నాను జనసేనకి. సో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ జనసేనతో కంపేర్ చేస్తే బాహుబలి, ఎందుకంటే 18 రెట్లు ఎక్కువ సక్సెస్ సాధించింది కాబట్టి. నేను అసలు నాకు దాని గురించి తెలియదు అండి, నేను అసలు నాకు బాబు ఎక్కడి నుంచి కూడా నాకు తెలియదు, ఎందుకంటే పాలిటిక్స్ నేను ఫాలో అవను అసలు. ఈ సినిమా పాలిటిక్స్ కాదండి, యాక్చువల్గా పాలిటిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మెయిన్ థింగ్ ఏంటంటే కేవలం వెనకాల ఎన్టీ రామారావు గారి వీపు వెనకాల జరిగిన కుట్రల్ని బయటపెట్టడం అంతేగాని పొలిటికల్గా ఏమి లేదు. ఫ్లాప్లు అందరూ వేస్తాను, నేను కూడా చాలా తీసాను, అందుకని నేను ఫ్లాప్ మేకర్ని కాబట్టి ఇంకో ఫ్లాప్ మేకర్ మీద అంత కామెంట్ చేయకూడదని నా ఫీలింగ్. నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. నా నెక్స్ట్ సినిమా టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. సారీ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సారీ, నేను పొరపాటు చెప్పాను. జస్ట్ నా నెక్స్ట్ పిక్చర్ టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. యా, ఎస్. నాకు ఇష్టం నేను వాళ్ళ చిచ్చుని చూసి నేను సినిమా చేస్తాను కదా, నా సినిమా వల్ల చిచ్చులు రావాలి. ఏదండి ఎలా ఎలాగవుతున్నాయి ఇప్పుడు? రౌడీజం నేను స్టార్ట్ చేయలేదండి, ఫ్యాక్షన్ నేను స్టార్ట్ చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఎంతో అంత సినిమాలు పెట్టాను, కానీ నా మూలన ఏమొస్తుంది సినిమా మూలన? కానీ ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది నాకు అంటే అది అది వినటానికి చాలా అందమైన టైటిల్ అది, కానీ వాళ్ళ మధ్యన కలహాలని నేను చెప్పట్లేదు కదా, ఇద్దరు చాలా సామరస్యంతో ఉంటారు ఉండొచ్చు సినిమాలో నాకు తెలియదు.
ఇంకా ఏదండి, నాకు గెల్లటం ఇష్టం. ఇంకా నేను నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా, ఎందుకంటే నేను విజయవాడ రాగానే ఇప్పుడు అంతా ఈ బోయపాటి సినిమాలో సినిమాలుగా సుమోలు గిమోలు తిరుగుతున్నాయి. నేను అప్పుడు నా కడపలో చూసిన రెడ్లందరూ ఇక్కడ అందరూ ఉన్న హోటల్లో, అందుకని నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇప్పుడు కథ రాయటం మొదలు పెడతాం. చోక్ అండి, సుమోలు మీరు చూసారా కదా, తెరవడం ఏదో చిన్న జస్ట్ ఫర్ ఫన్. ఏదండి, అవును నేనేమి చేయలేదు, నేను ఎప్పుడు అబ్సల్యూట్గా. నేను డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్పాను, నేను రాజకీయ విశేషం నేను చేయను, కాకపోతే అది ఇప్పుడు చెప్పాను సినిమా గురించి, ఆల్రెడీ చెప్పాను ఆన్సర్ నాకు. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు దాని మాలన ఎవరికి తెలుసు, ఎవరికి ఎంత తెలుసు అనేది నాకు తెలియదు. కానీ నేను స్టడీ చేసినది ఇప్పుడు ఒకటే, ఒక తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అని చాలాసార్లు విన్నాం, ఏది ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు గురించి. మీకు ఆయన మీద ఒక వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా నాకు మీ పాలసీ నచ్చట్లేదు, మీరు చేసేది నచ్చట్లేదు, లక్ష్మీ పార్వతితో మీ సాన్నిహిత్యం నచ్చట్లేదు, వెళ్ళిపోతున్నాను అని చెప్పచ్చు. కానీ పక్కనే ఉండి నవ్వి అన్ని చేసి సార్ సార్ అని చెప్పి అది వచ్చినప్పుడు నొక్కి అది వెన్నుపోటు అవుతుంది, అది పాయింట్. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ ఆ ట్రూత్ ఈ మధ్యన తెలిసి ఉండొచ్చు, ఐ డోంట్ నో. సీ టు బి ఆనెస్ట్, అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా బాగా ట్రీట్ చేశారు పోలీసు యాజ్ ఫర్ అస్. కానీ వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ వలన వాళ్ళది అమరపలసవలసి వచ్చింది. సో ఇప్పుడు దే డిడ్ నాట్, అంటే మమ్మల్ని హెరాస్మెంట్ అంటే కేవలం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ని అమలు పరిచయం ఉంది. కానీ మనం నన్ను కానీ రాకేష్ రెడ్డిని కానీ ఒక పర్సనల్గా ఇల్ ట్రీట్ చేయలేదు ఇప్పుడు. అండ్ దే ట్రీటెడ్ వెరీ నైస్ దెన్ ఈవెన్ నవర్స్, యా. బట్ దే వెరీ హ్యాపీ దట్ ఫైనల్గా నేను వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ చేయడానికి అవకాశం ఇస్తాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా. మరి ఇందాక ఇక్కడ అడిగారు ఒకరు ఇప్పుడే ఏం కారణాలు ఉండొచ్చు అని. నా ఉద్దేశంలో అంటే నేను ఎక్స్పర్ట్లే కాకుండా నేను ఒక మామూలు ఒక పౌరుడిగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ముఖ్య కారణాలు బ్యాక్ స్టాబింగ్స్, లైన్స్ ఆయన చెప్పిన అమలు పరచకపోవడం, వైఎస్ జగన్, లోకేష్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీ దగ్గర గురించి మాట్లాడాల్సి ఛాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. Bejwar channel ki wishing them all the very best and hope you guys see success. If you like this video please subscribe to their channel. Andarki namaskaram, naa per Manara Chopra. If you like the video please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media. Congratulations and all the best.